హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చూడబోయేది ఒక లగ్జరియస్ ట్రిప్లెక్స్ విల్లా అండి. మరి విల్లా అయితే చాలా బ్యూటిఫుల్గా మోడర్న్గా ఉందండి. వీడియో ఖచ్చితంగా కంప్లీట్గా వాచ్ చేయండి. ఐమ్ ష్యూర్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. అండ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నేను ముందు చెప్పినట్టుగా ఇది ఒక ట్రిప్లెక్స్ విల్లా అండి. టోటల్గా 5 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ల్యాండ్ సైజ్ వచ్చేసి 154 స్క్వేర్ యార్డ్స్ అండి. మరి టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 4100 స్క్వేర్ ఫీట్ అండి. మరి లొకేషన్ గురించి క్లియర్గా చెప్పాలి అంటే సికింద్రాబాద్లోని డైరీ ఫార్మ్ రోడ్ ఉంది కదండి, ఆ డైరీ ఫార్మ్ రోడ్లో కన్నాజీ కూడా పెట్రోల్ బంక్ ఉంది కదా, ఆ పెట్రోల్ బంక్కి సైడ్లో మనం కాస్త లోపలికి వెళ్తే టెలికామ్ కాలనీ ఉంటుందన్నమాట. ఆ టెలికామ్ కాలనీ నుంచి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. సింపుల్గా చెప్పాలి అంటే చాలా ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉందన్నమాట. అంతేకాకుండా మరి కమ్యూనిటీ కూడా చాలా పీస్ఫుల్గా, కామ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ యువర్స్, మరి మనం గేట్లోకి ఎంటర్ కాగానే గ్రౌండ్ ఫ్లోర్లో బయట కారిడార్లో 2 కార్ పార్కింగ్ ప్లస్ 4 బైక్స్ పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారండి. అండ్ అంతేకాకుండా మరి కింద బయట మనకి ఒక స్టోర్ రూమ్ ప్లస్ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ మరి ఇంట్లోకి వెళ్తే మరి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఒక బెడ్రూమ్ ప్లస్ హాల్ని ప్రొవైడ్ చేశారండి. మరి ఈ గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్ని మీరు గమనించినట్టయితే ముఖ్యంగా మరి వాల్స్ కానీ అంతేకాకుండా పైన ఫాల్ సీలింగ్ గమనించినట్టయితే ఎంత మోడర్న్గా స్టైలిష్గా డిజైన్ చేసి చేయించుకున్నారో చూడొచ్చండి. అండ్ ఫాల్ సీలింగ్లో లైటింగ్ కూడా చూస్తే చాలా అద్భుతంగా స్టైలిష్గా ప్లాన్ చేయించి మరీ చాలా డబ్బు ఖర్చు పెట్టి దీన్ని బిల్డ్ చేయించుకున్నారండి. ఇప్పుడు మనం చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లోని బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మరి ఆ వాష్రూమ్కి ఆపోజిట్లో వాటర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో టోటల్గా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, ఒక హాల్ ఉందండి. అండ్ బయట చూస్తే మనకి 2 కార్ పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు అండ్ 4 బైక్స్ పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మరి మనకు ఒక వాష్రూమ్ అండ్ స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ యువర్స్, ఈ ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. అండ్ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టుగా టోటల్గా ఈ ప్రాపర్టీలో 5 బెడ్రూమ్స్ ఉన్నాయండి. సో మరొకసారి నేను లొకేషన్ని క్లియర్గా చెప్తానండి. లొకేషన్ వచ్చేసి టెలికామ్ కాలనీ, కన్నాజీగూడ, డైరీ ఫార్మ్ రోడ్, సికింద్రాబాద్. దీని తర్వాత నెక్స్ట్ మనం స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తామండి. మరి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే మనకి ఫస్ట్ స్టేట్గా కిచెన్ ఉంటుందన్నమాట. కిచెన్కి రైట్ సైడ్లో బెడ్రూమ్ ఉంది, లెఫ్ట్ సైడ్లో హాల్ ఉందన్నమాట. మరి మనం స్టేర్స్కి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాక ఎదురుగా మనకు కనిపిస్తుంది ఓపెన్ కిచెన్ అండి. ఈ కిచెన్కి అటాచ్డ్గా రైట్ సైడ్లో బయట యూటిలిటీ బై వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా వస్తువులు పెట్టుకోవడానికి కొన్ని షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. మరి యూఎస్, ఈ ఓపెన్ కిచెన్ మీరు గమనించినట్టయితే ఎంత సింపుల్ అండ్ సూపర్గా ఉందో మీరు చూడొచ్చండి. మరి మాడ్యులర్ కిచెన్ లాగా డిజైన్ చేయించి కబోర్డ్స్ అన్నీ కూడా చేయించారండి. ఇప్పుడు మీరు చూస్తుంది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ బై వాష్ ఏరియా కమ్ స్టోర్ రూమ్ అండి. ఇప్పుడు మనం ఈ ఓపెన్ కిచెన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న హాల్లోకి వచ్చేసామండి. ఈ హాల్కి అటాచ్డ్గా బయట బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మరి ఈ బాల్కనీ రోడ్ వైపు ఉండడం వల్ల మనకి న్యాచురల్ వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా మరి ఈ ఫస్ట్ ఫ్లోర్లోకి ఫ్లో అవుతుందండి. అండ్ అదే కాకుండా లైట్ కూడా మనకి చాలా అద్భుతంగా మరి ఇటువైపు అంతా హాల్ని కూడా కవర్ చేస్తుందండి. మరి ఈ హాల్లోని టీవీ సెట్టే కానీ గ్లాస్ కబోర్డ్స్ మీరు గమనించినట్టయితే ఎంత ఎలిగెంట్గా అండ్ స్టైలిష్గా ఈ ప్రాపర్టీని బిల్డ్ చేయించుకున్నారో మీరు చూడొచ్చండి. మరి ఈ బాల్కనీ నుండి చుట్టుపక్కల కమ్యూనిటీని మీరు గమనించినట్టయితే మరి మీరు అర్థం చేసుకోవచ్చండి ఎంత పీస్ఫుల్గా, ఎంత కామ్గా ఉందో ఈ కమ్యూనిటీ. అంతేకాకుండా మరి ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా చాలా డెవలప్డ్ ఏరియా అండి. మరి వ్యూవర్స్, ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి 7 ఇయర్స్ ఓల్డ్ అండి. అండ్ వాటర్ కనెక్షన్ వచ్చేసి మంజీరా అండ్ బోర్, 2 కనెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో టోటల్గా ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఓపెన్ కిచెన్, ఒక బెడ్రూమ్ అండ్ ఒక హాల్ అటాచ్ విత్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హాల్కి సైడ్లోనే మనకి ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మరి ఈ హాల్ తర్వాత నెక్స్ట్ మనం చూడబోయేది బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మరి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మరి సేమ్ కింద ఏ విధంగా అయితే వాష్రూమ్కి ఆపోజిట్లో వార్డ్రోబ్ ప్రొవైడ్ చేశారో మరి ఈ వాష్రూమ్కి కూడా ఆపోజిట్లో వార్డ్రోబ్ ప్రొవైడ్ చేశారండి. మరి యూఎస్, మనం ఇప్పటిదాకా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ని కవర్ చేసామండి. మరి నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్ కూడా కవర్ చేసినప్పుడు టోటల్గా ఈ ప్రాపర్టీ మొత్తం చూసినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుందండి. అది ఏంటి అంటే ఈ ప్రాపర్టీ ఓనర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మరి కంప్లీట్ ప్రాపర్టీని చాలా మోడర్న్గా, చాలా క్వాలిటీ మెటీరియల్తోనో చాలా హెవీ అమౌంట్ని స్పెండ్ చేసి చాలా బ్యూటిఫుల్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేయించుకున్నారండి. మరి మీరు ఇంటీరియర్స్ చూసినా, అంతేకాకుండా మరి ముఖ్యంగా లైటింగ్ చూసినా కూడా, ఫాల్ సీలింగ్ ఏవి చూసినా కూడా మరి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. చాలా అమౌంట్ స్పెండ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఈ ప్రాపర్టీని బిల్డ్ చేయించుకున్నారండి. అండ్ యువర్స్, ఈ వీడియోలో నేను మరి మనం ప్రతి ఒక్క ఫ్లోర్లో ప్రతి ఒక్క రూమ్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమున్నాయని చెప్పేసి టైటిల్స్ నేను డీటెయిల్గా ప్రొవైడ్ చేశానండి. సో దట్ మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఈ ప్రాపర్టీ. అండ్ యువర్స్, మరి ఈ సెకండ్ ఫ్లోర్లో టోటల్గా 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది, రైట్ సైడ్లో బెడ్రూమ్ ఉంది, మధ్యలో మరి హాల్ ప్రొవైడ్ చేశారనమాట.
ఇప్పుడు మీరు చూస్తుంది ఈ సెకండ్ ఫ్లోర్ లోని బాల్కనీ వ్యూ అండి. దీని తర్వాత దీనికి ఆపోజిట్ లో ఉన్న ఈ ఫ్లోర్ లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ మనం చూస్తాం అన్నమాట. సో వ్యూవర్స్, ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇట్ విల్ ఎంకరేజెస్ అలాట్ అండి. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకెన్నో మీరు చూడొచ్చు అండి ఫ్యూచర్లో. ఫైనల్ వ్యూవర్స్, ఈ టెర్రస్ నుంచి వ్యూ అయితే చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే ఇమీడియట్గా మరి మీరు వీడియోలో చూస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరి మరొక ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.